मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हम नाज है। हमको प्यार से इंडिया वाले छूटे दिल के तार से, इंडिया वाले हर जीत जीत ले हार से, इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। सुनो गौर, हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हम नाज है। हमको प्यार से इंडिया वाले छूटे दिल के तार से, इंडिया वाले हर जीत जीत ले हार से, इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। सुनो गौर से दुनिया, हो मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं, अरे जो भी हैं जैसे हैं, खुद पे हम नाज है। हमको प्यार से इंडिया वाले छूटे दिल के तार से, इंडिया वाले हर जीत जीत ले हार से, इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। सुनो गौर से दुनिया,
एक्स्ट्रा लगा था आके एक्स्ट्रा दे। अरे इधर इधर आ गया बोलो सशक्त भारत माता की जय। बोलो सशक्त भारत माता की जय। अमर है हमर है रेड अमर है समर है। जय जवान जय किसान जय जवान जय किसान। रेड महेश अमर है रेड महेश अमर है रेड महेश अमर है। ओके हो मारे या कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है। ऐसे हैं चाहे वैसे हैं अरे जो भी हैं जैसे हैं खुद पे हम नाज है। कहते हैं हमको प्यार से इंडिया वाले छूटे दुखे तार से इंडिया वाले हर जीत जीत ले हार से इंडिया वाले दुश्मन के पंद नलब आगस्ट पदेन रोजु मन को स्वतंत्री ने डेबई संवस पूर्ति चुस्म आ रोजु अंत मुंतमी त्याग फलमे ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో వాళ్ళు తెచ్చిన స్వతంత్రాన్ని నేడు భారతదేశ బార్డర్లో ఎంతోమంది ఇతర దేశాల నుంచి చొరబాటును అడ్డుకునే విధంగా మన సైనికులు వీరమరణం పొందుతున్నారు. అందులో మన వేల్పూర్ మండల్ కోమర్పల్లి గ్రామానికి చెందిన రాడ మహేష్ గారు చైనా దుశ్చర్యను అడ్డుకొని అమర తన వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని ఘనంగా సత్కరించుకోవడానికి ఇక్కడ కోమరపల్లి రావడం జరిగింది. వారికి ఎల్లవేళ మేము అండగా ఉంటామని చెప్పి ఇటువంటి దుశ్చర్యలు అడ్డుకోవడంలో జవాన్లు ఎంతో అమరవీరులైనరు. అందులో భాగంగా ఈ రేడమేషని ఈరోజు కొనియాడడం జరిగిందని చెప్పి విజయదరం. ఈరోజు 15th ఆగస్టు సందర్భంగా దేశం కోసం సేవ చేసిన రేడమేష్ కుటుంబాన్ని మేము దర్శించడం జరిగింది. దేశ ఎంతోమంది త్యాగదనులు ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొస్తే మరి ఆ దేశాన్ని కాపాడుకోవడానికి మన భారతదేశంలో ఉన్న ఎంతోమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయి మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు. అందులో భాగంగా వేల్పూర్ మండలానికి చెందిన కోమన్పల్లి గ్రామస్తుడైనటువంటి రాడ మహేష్ చిన్న వయసులోనే తన సేవలను దేశానికి అందించి అమరవీరుడవ్వడం జరిగింది. మరి ఇలాంటి కుటుంబాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని ఇంత సుఖంగా ఉండడానికి వారు సేవలు అందించి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరి వారి తల్లిదండ్రులు ఎంతో దీనస్థితిలో ఉన్న సందర్భంగా ఈరోజు రేడ మహేష్ గారిని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మేము వారిని దర్శించుకొని మరి వారితో పాటు మేము కొంతసేపు మహేష్ గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. మరి మేమెప్పుడు కూడా అండగా ఉంటాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి వారి ప్రాణాలను కోల్పోయిన ప్రతి ఒక్కరి వెంబడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా వారికి మేము అండగా నిలుస్తామని చెప్పేసి పార్టీ పరంగా మేము నిలబడి ఉన్నాము. మరి ఈరోజు 15th ఆగస్టు సందర్భంగా దేశం కోసం సేవ చేసిన రేడ మహేష్ కుటుంబాన్ని మేము దర్శించడం జరిగింది. దేశ ఎంతోమంది త్యాగదనులు ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొస్తే మరి ఆ దేశాన్ని కాపాడుకోవడానికి మన భారతదేశంలో ఉన్న ఎంతోమంది జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయి మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు. అందులో భాగంగా వేల్పూర్ మండలానికి చెందిన కోమన్పల్లి గ్రామస్తుడైనటువంటి రాడ మహేష్ చిన్న వయసులోనే తన సేవలను దేశానికి అందించి అమరవీరుడవ్వడం జరిగింది. మరి ఇలాంటి కుటుంబాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని ఇంత సుఖంగా ఉండడానికి వారు సేవలు అందించి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మరి వారి తల్లిదండ్రులు ఎంతో దీనస్థితిలో ఉన్న సందర్భంగా ఈరోజు రేడ మహేష్ గారిని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మేము వారిని దర్శించుకొని
మరి వారితో పాటు మేము కొంతసేపు మహేష్ గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. మరి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి వారి ప్రాణాలను కోల్పోయిన ప్రతి ఒక్కరి వెంబడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా వారికి మేము అండగా నిలుస్తామని చెప్పేసి పార్టీ పరంగా మేము నిలబడి ఉన్నాము. మరి పంతొమ్మిది వందల 1947 ఆగస్టు 15 రోజు మనకు స్వతంత్రం వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ రోజు అంతకుముందు ఎంతోమంది త్యాగబలితమే ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో వాళ్ళు తెచ్చిన స్వతంత్రాన్ని నేడు భారతదేశ బార్డర్లో ఎంతోమంది ఇతర దేశాల నుంచి చొరబాటును అడ్డుకునే విధంగా మన సైనికులు వీరమరణం పొందుతున్నారు. అందులో మన వేల్పూర్ మండల్ కోమర్పల్లి గ్రామానికి చెందిన రాడా మహేష్ గారు చైనా దుశ్చర్యను అడ్డుకొని వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని ఘనంగా సత్కరించుకోవడానికి ఇక్కడికి కోమరపల్లి రావడం జరిగింది. వారికి ఎల్లవేళలా మేము అండగా ఉంటామని చెప్పి ఇటువంటి దుశ్చర్యలు అడ్డుకోవడంలో జవాన్లు ఎంతో అమరవీరులైనరు. అందులో భాగంగా ఈ రేడా మహేష్ గారిని ఈరోజు కొనియాడడం జరిగిందని చెప్పి మీడియా